నా మీద ఒక సోషల్ మీడియా మెసేజ్ పెట్టిచ్చారు, పోస్ట్ పెట్టిచ్చారు. మా పాత పార్టీ టీడీపీ కూడా అలవాటు నాకు తెలుసా అన్ని. ఇంతకుముందు కనకదుర్గ ఫ్లైఓవర్ తెచ్చానన్నావు, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ తెచ్చానన్నావు, ఎయిర్పోర్ట్ తెచ్చానన్నావు, ఇప్పుడేమో నీళ్ళ ట్యాప్లు ఓపెన్ చేస్తున్నావు వెళ్ళని. అది నీళ్ళ ట్యాప్లు కదా బచ్చాలి, పోతే వాటర్ ట్యాంక్ 40 ఏళ్ళ నుంచి పూర్తి లేదు. 5 ఏళ్ళు నేను ఎంపీ గద్దెరామోహన్ ఎమ్మెల్యే, చంద్రబాబు ముఖ్యమంత్రి ఉండి అవ్వలేదు. నేను ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉండి ఈ కనీసం ఎమ్మెల్యే కానీ అవినాష్ నేను కలిసి పూర్తి చేశాను బాబాయ్ అబ్బాయిలు అని చెప్పాను. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. అర్థమైందా? నేను మేయర్ గారు అవినాష్ డిప్యూటీ మేయర్ గారు వెళ్ళి మంచి ట్యాబ్ ఓపెన్ చేస్తాను సోషల్ మీడియాలో పెట్టారు పిచ్చారు బుద్ధి లేని అదనమాట. అదే జనమాల పెద్ద ట్యాంక్ కనపట్టలేదు, 40 ఏళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసామని కనపట్టలా. నేను మన గంపలగూడెం మండలం వెళ్తే దాదాపు 2000 చిల్లర మంది 3000 మంది వస్తే టీడీపీ సోషల్ మీడియా పెట్టింది, 200 మంది కూడా రాలేదు. ఎంపీ వస్తే ఇదివరకు 5000 మంది వచ్చేవాళ్ళు. ఇవన్నీ ఎక్కడో ఖాళీగా ఉన్నప్పుడు కుర్చీలు తీసుకోవడం, పేపర్లే దేంట్లో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం, దాంతో తృప్తి పడుతున్నాయి. నేను ఎప్పుడో చెప్పా, ఈ మధ్య కూడా రిపబ్లిక్ టీవీలో వేశారు, నేను ఈసారి గెలవకపోతే నేను రాజకీయాలు మానేస్తాను చంద్రబాబు నాయుడు చెప్పి. నేను ఎప్పుడు చెప్తా, ఈ చంద్రబాబు నాయుడు ఇల్లు ఎందుకు కట్టుకోలేదు ఇక్కడ? ఇప్పుడు వరకు సొంత ఇల్లు లేదు. ఎందుకు లేదంటే ఎట్టగా ఓడిపోతాను నిర్మాణాలు కాదు ఎలక్షన్లో. ఏదో డబ్బులు ఇప్పుడు విజయవాడ సీటు ఎంపీ సీట్ అమ్ముకున్నాడు, నా సీటు అన్నీ ఇక్కడ సీట్లు అమ్ముకుంటాడు, ఆ డబ్బులు పోగు చేసుకుంటాడు. ఎలక్షన్ ఫండ్ ఏదో పిచ్చి సంపాడులో పిచ్చి వాళ్ళు ఇస్తూ ఉంటారు, అవి పోగు చేసుకుని మోటాములు సర్దుకుని ఎలక్షన్ అయిపోయిన తర్వాత తన సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా మన స్థానిక ఎంపీ కొంచెం మతి భ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వారికి ఓటమి భయం పట్టుకుంది. నిజంగా గుర్తుంచుకోనని నిన్న ఇంత వాడిని చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేకుండా ఉన్నావు. సైకోలన్నీ ఒక సైకో పార్టీ చెంతకు చేరినాయి. కాబట్టి మీరందరూ ఏమి చేసినా రాష్ట్ర ప్రజలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఆశ్చర్యకరమైన రీతిలో పులివెందుల్లో కూడా జగన్ ఓడిపోబోతున్నారు. నువ్వు గుర్తుంచుకో, నువ్వు 3 లక్షలతో ఓడిపోతున్నావు, అందరికన్నా నీకే ముందు తెలుసు. నువ్వు అనుకున్నది నువ్వు, నీ ద్వారా మళ్ళీ నువ్వు ఎదురుగా ఇది చేయటం నీకు అలవాటు. పోయినసారి పీఆర్పీలో కూడా చేసావు. నువ్వు ప్రజలు మా తెలుగుదేశం పక్షాన ఉన్నారు, ఘన విజయం సాధించబోతున్నారు. 7 నియోజకవర్గాల్లో ఇవాళ ప్రజలు తెలుగుదేశాన్ని గెలిపి జనసేన అభ్యర్థుల్ని ఎన్టీఆర్ జిల్లాలో గెలిపించబోతున్నారు. నీకు ప్రజాకోటలో తప్పక శాస్తి జరుగుతుంది. ఇక జీవితంలో ప్రజా జీవితంలో నువ్వు మిగలవని గట్టిగా హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. అతను అవినాష్ అనుచరుడు, మొన్నే చెప్పా తెలుసు. మా నాయకులందరూ ఇతని మీద ఇష్టం లేకపోయినా కూడా మా గౌరవ ఎంపీగా గౌరవించారు. అక్కడికి వెళ్ళినాక అవినాష్ వెనకమాల లేకపోతే ఇన్ఛార్జ్ ఎవరుంటే వాళ్ళు వెనకమాల తిరగడం తప్పితే ఇతనికి అసలు ఏమీ లేదు. ఇతనికి టిక్కెట్ కూడా ఇస్తారని మాకైతే నమ్మకం లేదు. మొన్న జగన్ యొక్క చర్యలు చూస్తే ఇతని టికెట్ వచ్చే పరిస్థితి కూడా లేదు. అదే చెప్తున్నా, ప్రజా జీవితంలో ఇక ఇతను కనపడ్డో, ఇతనికి మతి భ్రమించింది, ఇతనికి పిచ్చెక్కి మాట్లాడుతున్నాడని నేను చెప్తున్నాను. తెలుగుదేశం జనసేన ఎవరెక్కడ నుంచోవాలనేది మా నాయకులు ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్కి వచ్చారు. వారు త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు, అంతేకాకుండా ఉమ్మడి మేనిఫెస్టో కూడా అరేంజ్ చేయబోతున్నారు. మేమందరం ఎవరిని అనౌన్స్ చేసినా కూడా కలిసికట్టుగా ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థిని తప్పకుండా గెలిపించుకుంటాం.